మినిస్టర్ గారు మీదే ప్రశ్నకి వెళ్ళండి. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులకి సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అయినచో ప్రస్తుతం ఎంతమందికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. సన్నబియ్యం అయితే కనుక ఈ రాష్ట్రంలో ఎక్కడా సరఫరా చేయట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యం సేకరించి మిల్లులు పంపించి ఏదైతే రైస్ని తీసుకున్నారో ఆ బియ్యాన్నే ఈరోజు కూడా సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కొని మిల్లుకు పంపించి కొత్త ధాన్యం ఇంక ఇవ్వట్లేదు అధ్యక్ష. కొత్త రైస్ కాబట్టి పాత ప్రభుత్వం కొనుగోలు చేసిందే సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. మూడు, వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం సరఫరా చేయని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని చెప్పి అడిగారు అధ్యక్ష. వాలంటీర్ల ద్వారా రాష్ట్రం అంతా చేయట్లేదు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలో ఈ బియ్యం వాలంటీర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. నాలుగు, బియ్యాన్ని ప్యాకింగ్ చేసే విషయంలో అవతవకలు జరిగాయి అన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని అడిగారు అధ్యక్ష. ఈ ప్యాకింగ్ రైస్ మిల్లర్సే మన దగ్గర ఏమి డబ్బులు తీసుకోకుండా ఒక శ్రీకాకుళం జిల్లానికి ఈస్ట్ గోదావరి జిల్లా రైస్ మిల్లర్లు చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి దాంట్లో అవకతవకలు జరిగేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. అయినచో ఆ విషయమై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని అడిగారు అధ్యక్ష. కాబట్టి దాని మీద అక్కడేమీ అవినీతి జరగలేదు కాబట్టి చర్యలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న అడిగే ముందు అధ్యక్ష, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇప్పుడు శాసనసభలో జరిగినటువంటి తీరుకి చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష వినండి అధ్యక్ష. అధ్యక్ష మేము లేనప్పుడు మాట్లాడించారు శాసనసభలో. అధ్యక్ష వినండమ్మా, మీరు తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ తెలుసుకోండి. మీకు నాలెడ్జ్ లేదు మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష తమరు శాసన సభాపతి అధ్యక్ష, మీకు సర్వ హక్కులు ఉంటాయి, ఎవరు కాదనలేవు. ఇంతవరకు ప్రశ్నోత్తరాల సమయం పక్కన పెట్టి మాట్లాడించినటువంటి తీరు అధ్యక్ష, నేను చెప్తున్నానని కాదు, మీరు నేను కొత్త అవ్వచ్చు, గవర్నమెంట్లు మారచ్చు, శాసనసభ శాశ్వతం, అధికారులు శాశ్వతం. ఎప్పుడైనా సరే శాసనసభ ప్రశ్నోత్తరాలు పక్కన పెట్టి ఒక ఇష్యూ మీద మాట్లాడించారంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రజా సమస్య మీదే తప్ప ఒక వ్యక్తితో ఒక ప్రతిపక్ష నాయకుడికి తిట్టించడం చాలా బాధ అధ్యక్ష. మీ ప్రశ్నకి మీరు రావాలి. వస్తారు అధ్యక్ష. ఇప్పుడు శాసనసభ ప్లీజ్ శాసనసభ సాంప్రదాయాలు, శాసనసభ కన్వెన్షన్స్, శాసనసభ సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మాట్లాడుకోవడానికి ఒక రోజు నేను టైం ఇస్తాను, మాట్లాడుకుందాం. అది మాట్లాడదాం. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి గురించి మా గురించి ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. మీరు ఆ స్థానంలో ఉండి వన్ సైడ్గా మా గురించి, మా నాయకుడి గురించి, పార్టీ గురించి మాట్లాడడం నేను బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ఓకే, మీరే అన్నారు అధ్యక్ష. తమరే అన్నారు. ఇప్పుడు ఏది ఏమైనా సరే అధ్యక్ష, తమరే అన్నారు. తమరే మాటలు అధ్యక్ష, తమరే అన్నారు.
గత శాసనసభ ఎలా జరిగింది, చాలా కామెంట్లు చేసిన దాని జోలికి పోవట్లేదు. ప్రశ్నకు వస్తా నేను అధ్యక్ష, మీ ద్వారా మీరు మాట్లాడండి. మీ ద్వారా అధ్యక్ష, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి ఒక చిన్న సూచన ఇది. మనందరం చెప్పండి ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారా వేరా? మీకు ఇచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోండి. మీరు క్వశ్చన్ అయ్యండి. ప్లీజ్ ప్లీజ్ రాంబాబు గారు, రాంబాబు గారు కూర్చోండి, కూర్చోండి. మీరు చెప్పండి మీ క్వశ్చన్ మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈవేళ సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పిన మాట వాస్తవమా అంటే గౌరవ మంత్రి వర్యులు లేదు అని చెప్పడం జరిగింది. ఈవేళ వాస్తవం, ఈవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో గాని ఇంటింటి ప్రచారంలో గాని ఆ రోజునటువంటి ప్రభుత్వం నాసిరకం బియ్యం ఇస్తూ ఉన్నారు. ఆ బియ్యం వాళ్లు వండుకోక అది మళ్లీ షాపులకు అమ్ముకుని ప్రైవేట్ గా అదే రీసైక్లింగ్ అయ్యి ఎఫ్సీఐకి అయి మళ్లీ రేషన్ దుకాణాలకు వస్తుంది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సన్న బియ్యం, అంటే ఎవరైతే డబ్బులున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎవరైతే తింటారో ఆ బియ్యాన్నే పేదవాళ్ళకి అందిస్తామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఫస్ట్ టైం మీటింగ్ ఏదైతే సచివాలయంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి ఎవిడెన్స్ ఉంది, సాక్షి పేపర్ అధ్యక్ష, ఇదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క గెజిట్ పేపర్ సాక్షి ఇది. ఇది వాళ్ళు చెప్పినట్లుగా ఇతర పేపర్లు ఏమీ కాదు, సాక్షి పేపర్. ఈ సాక్షి పేపర్ లో క్లియర్ గా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 1,47,00,000 కుటుంబాలకు సెప్టెంబర్ 1 నుంచి 5, 10, 15 కిలోల బ్యాగుల్లో సన్న బియ్యాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇళ్లకే పంపిణీ చేసే ఏర్పాట్లు ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తదితరులు ఈ సన్న బియ్యం సరఫరా మీద మరి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి స్వయంగా సాక్షి పేపర్ లో మరి ప్రజలకు అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి దీని తర్వాత నెక్స్ట్ అదే సాక్షి పేపర్ లో ఒక రివ్యూ కూడా వేయడం జరిగింది. ఏదైతే ప్రజలకు సన్న బియ్యం అందజేస్తూ ఈ యొక్క పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా సన్న బియ్యం ఇస్తున్నామనేది చాలా క్లియర్ గా దగ్గర దగ్గర సన్న బియ్యం సేకరణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ మొదలైంది. వచ్చే ఖరీఫ్ సీజన్ లో 50,00,000 మెట్రిక్ టన్ల బియ్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోవడంతో అధికారులు ఎప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక నిమిషం, అంటే సభ ద్వారా గౌరవ మంత్రి వర్యులు సభని పక్కదో పట్టించడం, అంటే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వర్యులు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు లేదు, అవాస్తవం అని చెప్పి మంత్రి వర్యులు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పడం అనేది పొరపాటు. ఖచ్చితంగా ఈ యొక్క పేపర్ లో వచ్చినటువంటి వాస్తవాల అవాస్తవాలని మరి మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. నెంబర్ 1. అదేవిధంగా రెండోది ఏదైతే బీ క్వశ్చన్, మాట్లాడండి బీ క్వశ్చన్, బీ సార్ బీ ఆన్సర్. చాలా ఎంత మందికి చాలా వస్తాయి సార్, నేను మీ అభిప్రాయం చెప్పండి. నేను సార్ మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో క్వశ్చన్ ఇందులోనే బీ క్వశ్చన్ ఉంది సార్, ఎంత మందికి సరఫరా చేశారు అని మేము అడగడం జరిగింది సార్. గౌరవ మంత్రి వర్యులు చెప్పారు 7,44,229 మందికి సన్న బియ్యం ఇచ్చామని గౌరవ మంత్రి వర్యులు చెప్పారు. మరి ఆ రోజు సెప్టెంబర్ 1 నుంచి 1,47,00,000 తెల్ల కార్డుల వారికి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఈ రోజు కేవలం 7,44,229 మందికి ఇవ్వడం అనేది మరి ప్రభుత్వం ఫెయిల్యూర్ కదని అడుగుతూ ఉన్నాం. మూడవది సి క్వశ్చన్, వాలంటీర్లు సరఫరా చేస్తారు అనేటువంటి మాట వాస్తవమేనా అంటే వచ్చి అడుగుతున్నాను అధ్యక్ష, నేను డిబేట్ అవుట్లా లేదు అని సమాధానం ఇచ్చాను. మేము అడుగుతున్నాం సారీ సార్, నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్, నేను బయట అడగట్లా క్వశ్చన్ అడుగుతున్నా సార్, వాలంటీర్లు నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఏంటి సార్ ఇది మరి అన్యాయంగా అడగండి, డిబేట్ చేస్తే వాలంటీర్ల ద్వారా సరఫరా చేస్తారని అడిగాం. ఎందుకంటే ఈవేళ వాలంటీర్కి వచ్చి 5,000 నుంచి 8,000 రూపాయలు ఈవేళ ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ ఉన్నాం, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి ఆ రోజు సారీ సార్ మినిస్ట్రీ సార్ మాట్లాడు అధ్యక్ష.
కూర్చోండి సార్. మీరు అడిగిన ప్రశ్నలన్నీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు వేశారు. సేమ్ క్వశ్చన్ అడుగుతారు సార్. అధ్యక్ష చెబుతా కూర్చోండి కూర్చోండి. రామారెడ్డి గారు కూర్చోండి. రామారెడ్డి గారు మైక్ ఆఫ్ చేయండి. అధ్యక్ష సరే డ్రామా నాయుడు గారు ఏం సార్ కూర్చోబెట్టు సార్. అమ్మ కూడా అంట నీ అమ్మ కూడానే. అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష మాకు. ప్లీజ్ అధ్యక్ష నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష లక్ష్మీనాయుడు గారు. నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉంటది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది, బ్రెయిన్ లో ఉంటది. ముందే తెలుసుకోవాలి అధ్యక్ష. ఆయన అధ్యక్ష సన్నబియ్యం ఇస్తానని అధ్యక్ష సన్నబియ్యం ఇస్తామని అదే చెప్పేది కూర్చో. అధ్యక్ష సన్నబియ్యం ఇస్తామని చెప్పి సన్నబియ్యం ఇస్తామని చెప్పి సన్నబియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. ఏం చేయాలి? ఉలవలో గడ్డి తినాలా? నీలా కావాలి? ఏం చేయాలి? ఉలవలో గడ్డి తినమంటారా? నీలా కావాలంటే ఆయన కుట్రా బుచ్చయ్యా కుట్రా. అధ్యక్ష సన్నబియ్యం ఇస్తామని చెప్పి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. బొచ్చు మేఘాలు వచ్చి అధ్యక్ష అధ్యక్ష మరి ఏం సార్ బాడీ ఉందని మీద మీదకి వచ్చాడు మాట్లాడు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి